చూసిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు అందరు కూడా ఎక్కువ మంది సాధకులే మనంతా చూస్తూ ఉంటారు ఏదో ఒక సాధకులు భరి అన్నారు ఈ వారాహి నవరాత్రులు అన్నారే దీనికి ఆ వింధ్యాతీలకి కూడా కనెక్షన్ ఉందండి గురుగారు ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో పాఠ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు ఈ కాలంలో వింధ్యార్థుల నివాసిని వారాహి రూపంలో తిరుగుతుంది ఎవరో ఈ మధ్యన ఒక ఆయన నీలంగా ఉంటుంది వారాహి అన్నారట వారాహి దేవత శాతవరాహ శాతవరాహం శాతవారాహి స్త్రీలింగం కనుక పుల్లింగంలో వరాహం అంటాం దీనికి ప్రమాణం దేవీ భాగవతం దేవీ భాగవతంలో పంచమ స్కంధంలో శుంభనిశుంభవత సమయంలో అమ్మవారి శరీరం నుంచి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ బ్రాహ్మి కౌమారి ఈ దేవతలు పుట్టుకొచ్చారు ఇత పూర్వం ఏ దేవత ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో ఆ రొంగుతూ వచ్చారు అంటే ఏమిటి వైష్ణవి విష్ణువు నీలంగా ఉంటాడు కాబట్టి అమ్మవారు వైష్ణవి నీలం రూపంలో వచ్చింది వరాహస్వామి వారు ఎలా ఉంటారు తెల్లగా ఉంటాడు ఇప్పటిక మీరు రోజు సంకల్పంలో ఏం చెబుతున్నారు శాతవరాహ కల్పి అంటారు ఆ శాతవరాహమే స్త్రీగా మారింది అన్నట్టుగా శాత వారాహి రూపంలో అమ్మ వచ్చింది కుమారస్వామి స్త్రీ వేషం ధరించాడు అన్నట్టుగా కౌమారి రూపంలో ఈ విధంగా బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ వీళ్ళంతా కూడా ఆవర్ణములతో వచ్చారు కాబట్టి వారాహి దేవత తెల్లగా ఉన్నదట తెల్లని కోరలతో ఉన్నది యుద్ధరంగంలో యుద్ధం చేసేటప్పుడు మూడు రకాల చీరలు ధరించింది నీలము పేతవర్ణము ఎరుపు రంగు ఈ మూడు వస్త్రాలు ధరించింది శుంభ నిశుంభవతకి సా చాలా సాయం చేసింది అమ్మవారికి ఆ వారాహి దేవత మొట్టమొదట పుట్టింది ఆషాఢ ఆషాఢసుక్కల ప్రతిపత్తిథి అంటే పాఠ్యమే అందుకని తొమ్మిది రోజులు అమ్మని వారాహి దేవతగా పూజించారు కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చిన కసమా ఎప్పుడో కృతయుగం నుంచి అమ్మవారు వారాహి దేవత ఉన్నది అంతకు కూడా బ్రహ్మాండ పురాణంలో లలితా దేవత భండాసురుణ్ణి చంపడానికి వెడుతున్నప్పుడు ఈ వారాహి దేవత సాయం చేసింది అందుకే అక్కడ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే ఒక నామము దానికి ముందు కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామం ఈ రెండింటికి దండనాథ అన్న ఈ వారాహి అన్న ఒకటే ఈవిడ ఉన్నది ఆవిడ తొమ్మిది రోజులు మనల్ని అనుగ్రహిస్తోంది అయ్యాక పదో రోజు ఈ వారాహి దేవతా రూపాన్ని అమ్మవారిలో కలిపేసుకుంటుంది పదో రోజున శాకంభరి అనే పేరుతో వస్తుంది అనగా ఒకప్పుడు దేవతలు మునులు తిండి లేక అల్లాడిపోయి క్షామం వచ్చి క్షేమం లేకుండా ఉన్నప్పుడు శాకంభరి అనే పేరుతో ఒక రూపం ధరించింది అమ్మ వేల చేతులు చేతుల్లో పాత్రలు ఒళ్ళంతా రకరకాల కూరగాయలు పిండి వంటలు తీసుకుని అనేక నేత్రములతో అనేక శిరస్సులతో అనేక పాదాలతో దర్శనమిచ్చి ఆకలితో మాడిపోతున్న వాళ్ళకి మంచి మంచి కూరగాయలతో పిండి వంటలతో భోజనం పెట్టింది శాఖములతో నిండినది శాకములతో కడుపుని నింపింది కాబట్టి అమ్మని శాకంబరి అన్నారు ఆ ఈ ఈరోజు ఈ రోజు నుంచి వింధ్యాచుల నివాసంలో ఇందాక చెప్పిన అష్టభుజాదేవి దగ్గర వింధ్యా దగ్గర అమ్మవారిని రకరకాల ఆహార పదార్థాలు పిండి వంటలతో నివేదన చేసి పూజిస్తారు కూరగాయలు సమర్పిస్తారు ఇవేం వ్యర్థంగా ఉండాయి ఈ కూరగాయలు వెళ్ళి పేదవాళ్ళకి పంచి పెడతారు కొన్ని చోట్ల ధనవంతులు ఈ కూరగాయలు పాడుకుని కొని వీటిని పేదవాళ్ళకే పంచి పెడతారు వాళ్ళని స్వార్థానికి వాడరు ఇప్పుడు గణపతి నవరాత్రులు లడ్డు పడుకునేవాడు లడ్డు ఒకడు తినేస్తున్నాడా అందరికీ పంచిపెడతాడు ఆ లడ్డు ఎంతో కష్టపడి కొనుక్కున్నాడైనా కొనుక్కోవడం వల్ల కమిటీ వాళ్ళకు ఉపయోగం ఈ లడ్డు పది మంది తింటారు అలాగే ఈ కూరగాయలు కూడా పంచిపెడతారు పెడతారు కాబట్టి వీలుంటే ఈ అమ్మవారిని వారాహి దేవతకి ఉద్యాపన చెప్పి శాకంబరిని పూజించి ఈ కాలంలో ఒక్కసారి ఆ విద్యాచరణి వాసిని తలుచుకుని అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఈ కూరగాయలు పది మందికి పంచిపెట్టమనండి అన్నదానం చేయమనండి ఈ అన్నదానానికి శాఖదానమునకు అమ్మ సంతోషిస్తుంది తిరుగులేని శుభాలు ఇస్తుంది ముందు ఏం వస్తే కదా పరం కాబట్టి భుక్తిచ్చి ముక్తి ఇస్తుంది అనమాట అంటే అమ్మ ఉపాసన అనేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయాలి నారాయణ మంత్రం ఇవన్నీ అంటే చేయొచ్చు అని చెప్తుంటుంటారు కదా ఇలా సాత్వికంగా అయినటువంటి అమ్మవారి మంత్రాలు ఉన్నాయి గురుగారు లేకపోతే అన్ని రూపంలో ఉంటాయి చాలా మంచి ప్రశ్న వేశారు నిజానికి అమ్మవారి ఉపాసన అంత తేలిక లేదు ఎప్పుడు మనలో కొంచెం పవిత్రత ఉంటే అపవిత్రుడిగా ఉంటే అంత ప్రమాదం లేదు అమ్మవారి ఉపాసనల్లో లలిత ఉపాసన పంచదశి బాలా మంత్రాలు ఇలాంటి అంటే చాలా సాత్వికములు అందుకే ఎక్కడ కూడా అక్కడ బరుళ్ళు ఉండవు ఆహారాలు కూడా పవిత్రాన్నాలే పెడతారు ముందు ఒక సూచన చేసిన తర్వాత ఇందులో ఏది ఉగ్రదేవత ఏది కాదు చెబుతాను మీకు మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మీ అమ్మగారు మిమ్మల్ని కోపగించి కొడతారో కొట్టరు కదా మరీ పాపాత్ముడైపోయి వాడు లోక కంటకుడైపోయి అందరినీ చంపే దుర్మార్గుడైతే తప్పనిసరి తల్లి చంపుతుందేమో చెప్పలేం తప్ప లేకపోతే తల్లికి తప్పు కనపడదు అందుకే దేవీ భాగవతం వంటి పురాణములు నమాతు పరదైవతం అన్నాయి అంటే పరదేవతకి అమ్మకి మించిన దేవత లేదు అమ్మని మించిన దేవత లేదు ఎందుకంటే అమ్మే గొప్ప దేవత అమ్మవారికి మనం ఎలా పూజ చేసినా ఇష్టమే బీజములు చదివినా చదవకపోయినా కనీసం అమ్మా అని పిలిచినా సంతోషపడిపోతుంది మంత్రం తంత్రం అక్కర్లా పెద్దగా నివేదన అక్కర్ల నేను ఎరిగి ఒక శిష్యుడు ఏదైనా బీజం ఇవ్వండి అన్నాడు క్లీం మనం అన్నాను కానీ అనలేకపోయేవాడు కల్లీం కల్లీం అనేవాడు అరే నాయన ఇలా అనక్కరా పోనీ పని చెయ్యి పోనీ అయి మనమంటే అయి మనలేక అయ్యమ్మ అని చదివేవాడు పాపం ఓరి నైర ఏడు అక్షరాలు పలకట్లేదు అనుకుని అంబ అనమన్నాను అంబా అనమంటే కూడా అనలేకపోయాడు సంస్కృతంలో అంబా తెలుగులో అమ్మ అవుతుంది తెలుగు శబ్దం అమ్మ పోనీ అమ్మ అనరా అన్నాను అంతే అంటానన్నాడు అమ్మ బాగానే అన్నాడు మూడు రోజుల పాటు నవరాత్రుల్లో అమ్మ 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 అన్నాడు ఇవాళ వాడు మహాద్భుత దివ్యస్థితిలో ఉన్నాడు అమెరికాలో డాలస్ అనేటటువంటి నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసి అక్కడ నుంచి న్యూజెర్సీ వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అట్లా అంటాలో ఉంటున్నాడు బోలెడు జీతం బోలెడు బాగా సంపాదిస్తున్నాడు సొగం ఉన్నాడు మన్నీ బజీని అతని ఇంటికి కూడా వెళ్ళాను అమ్మ అమ్మ అన్నంత మాత్రం చేతనే రాని వాడిని సంస్కారవంతు చేసింది సంపద ఇచ్చింది ఈ దేశం దాటి వెళ్ళాడు ఊరు దాటి వెళ్ళాడు అనుకున్నవాడిని హైదరాబాద్ దాటిని వాడిని అమెరికా పంపింది ఇది అమ్మ గొప్పతనం అమ్మకి తప్పు కనిపించదని ఇందాక చెప్పిన మాట నిజం కాకపోతే బిడిసి కొట్టడం అంటే ఏమిటంటే నీవు అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేసినంతకాలం ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉన్నంతవరకు ఏ ప్రమాదం ఉండదు లలితా సహస్రనామం చదవండి నేరు బాగుండాలి లోకం బాగుండాలి అనుకోండి అప్పుడు ఆ సహస్రనామం చదువుతున్నప్పుడు లేదా సహస్రనామ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఏ అపఫలితాలు ఉండవు అదే సహస్రనామం చదువుతూ పక్కవాడు కొంప కూలిపోవడం కోసం సహస్రనామం చదువుతున్నాను నీ కొంప కూలిపోతుంది అదనవాడు బిడిసి కొట్టడం అంటే బిడిసి ఎప్పుడు కొడుతుంది అంటే ఉపాసన ఎందుకు ఒక మనిషి పాడు చేస్తుందంటే ఎక్కువ మంది మనుషులు ఇతరుల నాశనం కోరుకుంటున్నారు లేదా కోరకూడని కోరుతున్నారు అప్పుడు ప్రమాదం నాకుగా నేను అమ్మ దర్శనం చేసుకోవాలి నేను సుఖంగా ఉండాలి పాటు లోపం బాగుండాలి అని జపం చేస్తే మంత్రంలో ఒకవేళ లోపం వచ్చిన ఏం కొంప కొలకది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒకటే సమాసం అది చేతకాక ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని దీర్ఘం తీస్తే అది అపశబ్దం అయిపోయి అర్థం మారిపోతుంది ఈ అపశబ్దం చదివినా నీలో కనుక పవిత్రత ఉంటే ఇది నీకేం ప్రమాదం తెచ్చిపెట్టదు కానీ ఇందాక చెప్పినట్టుగా పక్కవాడి భార్య నాకు భార్య అయిపోవాలి పక్కవాడి సంపద నాకు వచ్చి పడిపోవాలి లేదా వాడు నాశనం అవ్వాలి అని ఇతరుల యొక్క ద్రోహమును కోరుకుని జపం చేస్తే సక్రమంగా చేయకపోతే నీకు ఎంతో ప్రమాదము అన్నది అమ్మవారు అందువల్ల ఆ పని మనం చేయకూడదు అందువల్ల అమ్మవారిని ఎప్పుడూ సాత్విక ఉప ఉపాసించండి ఇతరులకు ద్రోహం కోరుకోకండి కొన్ని కొన్ని ఉన్నాయి అవి చాలా గొప్ప ఉపాసనలు ఫలితము ఇస్తాయి కానీ పాపాత్ములకి ఈ పని చేసి పెడితే దీని ఫలితం వీడు అనుభవిస్తాడు అలాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి ఈ మంచి ఉగ్ర దేవతలు ఉన్నారే అమ్మవారికి సంబంధించిన అనేక రూపాలు ఆ రూపాలు సరిగ్గా చేస్తే మాత్రం వెంటనే ఫలితం ఇస్తాయి కొంచెం తేడా వచ్చినా ముందు అనారోగ్యం అపకీర్తి అపమృత్యువు రావడం మొదలు పెడతాయి అందుకే ప్రత్యంగిర రాజశ్యామల సుఖశ్యామల లఘుశ్యామల ఇలాంటి ఉపాసనలు జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా చేస్తే క్షణాల్లో రాజయోగము ఇస్తాయి లేదా ఆ మనిషి సర్వనాశనం చేస్తాయి కానీ ఇవి చేసే ముందు అవతల వాడు అయోగ్యుడై వాడి కోసం చేస్తే మాత్రం ఈ ఫలితాన్ని చేసిన వాడు ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో పొందుతాడు సందేహం లేకుండా పొందక తప్పదు అందువల్ల కొంచెం ఆచితూచి చేయాలి ఎవరి కోసం వాళ్ళు చేసుకోవడానికి ఉంటుందండి అవతల వాళ్ళ కోసం చేస్తారు అదే నేను చెప్పేది చేసేటప్పుడు ఈ ఉపాసనలు ప్రత్యంగిరా ఉపాసనలు అంటూ కొంచెం జాగ్రత్త చేయాలి నియమనిష్టలతో చేయాలి తేడా వస్తే మాత్రం ప్రమాదం ఎందుకని వాటిలో ఉగ్రత్వం కూడా ఉంటుంది నరసింహస్వామి మంచి ఉగ్రుడై ఉన్నప్పుడు బ్రహ్మ వెళ్ళగలిగాడు దగ్గరికి లక్ష్మి వెళ్ళలేదు కన్న రూపు కాదు వెన్న రూపులు కాదు అంది భాగవతంలో కానీ ఎవరు వెళ్ళగలిగారు ప్రహ్లాదుడు వెళ్ళాడు వెళ్ళామన్నాడు కర్రదంష్ట్ర భ్రుకుటీ రక్త రక్తకేసరయు దీర్ఘతరాంత్ర ఆలిక యుస్వాయున్నైనా నీ నరసింహాకృతి చూచినే వెర్రవ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్ని కిన్ వెర్రతు నీ పాదాశ్రయుం ఏ ఆ నరసింహస్వామిని చూసి అందరూ హడిని పారిపోతూ ఉంటే కట్టుకున్న భార్య కన్న కొడుకు బ్రహ్మ మిత్రుడు శివుడు దగ్గరికి వెళ్ళలేకపోతే ఒక్క ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఇంతంత గోళ్లతో పేగుల మాలతో ఎర్రగా రక్తంతో తడిసిన జూలుతో భయంకరమైన నేత్రాలతో కోరలతో ఉన్న నీ నరసింహాకారాన్ని చూచి నేను భయపడనన్నాడు ఆయన ఐ డోంట్ కేర్ అన్నాడు నీ రూపాన్ని చూచి కానీ నాకు భయం సంసారం అంటే ఈ భయంకర నరసింహాకారం కంటే క్రూరమైన బయటపడడానికి వీలు కానీ భరించడానికి వీలు కానీ పాపాత్ములతో పాపపుట ఆలోచనలతో నిండిన సంసారం అంటే నాకు భయం అన్నాడు ఆయన సంసారం అనే దావాగ్నికి భయపడతాను నీకు భయపడినన్నాడు ఎందుకు భయపడలేదంటే ఆయనలో ఏ విధమైన పొరపాటు లేదు కనుక ఆలోచనలలో లోపం లేదు కనుక అలానగానే నరసింహస్వామి నవ్వాడు నెత్తివే చేయి పెట్టాడు ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరజీవిని చేశాడు శాశ్వతంగా రేపు వైకుంఠం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు భయం లేదు ఆయన కంటే తనలో లోపం లేదు ఈ చేసేవాళ్ళల్లో లోపం ఉంది పరులకు ద్రోహం మొదలెట్టాడు లేదా డబ్బో కీర్తికాంక్ష దేనికోసమో చేశాడు అన్నప్పుడు తేడా వస్తే దెబ్బతినేస్తాడు అలా దెబ్బతిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు చిన్న విషయం చెప్పను ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన పురాణ గాథ ఆ పురాణ గాథను నేను ప్రత్యక్షంగా కూడా ప్రమాణంగా కూడా చూసిన చెబుతాను ఈ ప్రత్యంగిర హోమాలు మొదలైనవి చేయాలంటే చాలా అయ్యి ఉండాలి ఈ కాలంలో మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడండి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఆయన అంటే నాకు ఎంతో అపార గౌరవం పిలిస్తే దేవతలు పలుకుతారు అలాంటి వాళ్ళు ఈ ఉపాసనలు ఏం చేసినా ఆ దేవత రూపం అక్కడికి వస్తుంది వస్తుంది రాజశ్యాములు వస్తుంది ఎందుకంటే ఆయన నిష్టాగరిష్ఠుడు ఆయన పిలిస్తే ఏ రూపమైనా పలుకుతుంది ఇంకా మహానుభావుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు గణపతి సత్యదానంద స్వామి వారు ఆయన పిలిస్తే ఏ దేవతైనా పలుకుతుంది ఎందుకంటే ఆయన దత్తాత్రేయుడు అలా ఆ స్థాయిలో ఉన్నారు మాకెవరిని ప్రత్యేక పొగడం మేము ఆ ఉపాసన చూసి చెబుతున్నమాట ఆచి తూచి చెబుతున్నమాట అలా కాకుండా తేడా చేస్తే పాపాత్ములకి ఉపాసనలు చేస్తే ఎలా దెబ్బతింటారో చెప్తాను ప్రాచీన కాలంలో ఒక దరిద్రుడు ఉన్నాడు ఎన్ని ఉపాసనలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క రూపాయి వచ్చేది కాదు నానాయాతన పడ్డాడు తిండి లేక ముష్టి అలమటించిపోయాడు ఓసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు గురుదేవా గురుదేవా ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు ఎంత ప్రయత్నించినా నాకు రూపాయి రావడం లేదు కనీసం తినడానికి తిండి లేదు ఏ ఇంటికి వెళ్ళినా వెళ్ళి భిక్షాందేహి అంటే చీపు అంటున్నారు ఈ జన్మలో నాకు సంపద వచ్చే యోగం లేదా తిండి తినే యోగం లేదా చివరికి విసిగితే ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే ఈ గురువుగారు నాగోటి వాడు జాలి పడిపోయాడు నాయన ఒక ఉపాసన ఉందిరా ఆ ఉపాసన నువ్వు చేయగలేవు కానీ ఒక పని చేస్తున్నాను ఆ ఉపాసన చేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయనకి అన్నం పెట్టామంటే నీ పాపాలు పోతాయి ఆయన రాజశ్యామల ఉపాస కొట్ట రాజశ్యామలు ఉపాసన చేసిన వాడికి ఒక్కడికి అన్నం పెడితే వెయ్యి మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది వెయ్యి మందికి అన్నం పెడితేనే కానీ నీ పూర్వజన్మ పాపం పోదు నువ్వు పూర్వజన్మలో నీ ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టలేదు మంచి నీళ్ళు ఇవ్వలేదు అందరినీ తిట్టావు అదా నదోషేణ భవే దరిద్రహ దరిద్ర కరోతి పాపం పాపాదవస్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడవుతాడు అంటే వాడు దరిద్రుడు ఎందుకు అయ్యేవాడు పూర్వం ఎవరికి దానం చేయలేదు దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు పూర్వం దానం చేయకపోవటం వల్ల దరిద్రుడయ్యాడు దారిద్ర్యం నుంచి బయటపడడానికి పాపాలు చేయటం మొదలెట్టాడు చీట్ ఫండ్లు మొదలెట్టాడు ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోయాడు అక్కడ శిక్షణ అనుభవించాడు మళ్ళీ దరిద్రుడయ్యాడు మళ్ళీ పాపాత్ముడు అయ్యాడు ఈ చక్రంలో కూడా కొట్టుకుంటున్నాడు నువ్వు పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టని మహాపాపం వల్ల ఈ జన్మలో ఘోర కటిక దారిద్ర్యం పట్టుకున్నది నేను ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే వెయ్యి మందికి అన్నం పెట్టాలి నువ్వే దరిద్రంలో ఉంటే వెయ్యి మందికి అన్నం పెట్టలేవు కానీ రాజశ్యామల ఉపాసన చేసే ఒక గురువుగారు ఈ అడవిలో ఉన్నారు నీకు దగ్గరలో ఉన్న ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నారు ఆయన్ని బతిమారింటికి తీసుకొచ్చి పట్టెడన్నం విస్తరాకులో పెట్టావంటే ఆయన ఒక్కడ అన్నం తింటే నీకు వెయ్యి మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది అన్నట్టు వెంటనే ఈయన వెళ్ళాడు ఆ ఉపాసకుడిని ఇంటికి పిలిచాడు బతిమాలాడు మీరు మా ఇంటికి అన్నానికి రాకపోతే నేను చచ్చిపోతాను మీ కాళ్ళ దగ్గరే పడి తలకై అలా నేల మీద కొట్టుకుని వెళ్ళి మరణిస్తానడు కానీ జాలి పడిపోయాడు ఆయన ఉపాసకులకి జాలి ఉంటుంది వీడింటికి వచ్చాడు నిజానికి అలాంటి ఉపాసకులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు వెళ్ళకూడదు కూడా అడ్డమైన వాడి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం చేస్తావా చేయం కదా వెళ్ళకూడదు కానీ చెప్పాక ఒక్కొక్కప్పుడు గురువులు జాలి పడతారు ఆ జాలిని ఇంకో అపార్థం చేసుకుంటారు కొంతమంది కానీ ఈ యాగాలు ఎదుగు చేస్తారంటే అవతల వాడు కాళ్ళు పట్టుకుంటే జాలి పెడిపోతారడు గురువులు అలాగే జాలిబడి ఈయన వచ్చాడు రాగానే ఏదో అతి కష్టం మీద పది మంది దగ్గర వెళ్ళి ముష్టి తెచ్చుకున్న బియ్యంతో అన్నం వండాడు కూరగాయలు వండాడు పెరుగు తెచ్చాడు అన్నీ తెచ్చాడు ఆయనకు విస్తరాకు వేశాడు భోజనం పెట్టాడు ఈ ఉపాసకుడున్నాడే ఈయన ఇంత పూర్వం చిన్న గుడి కట్టుకుని అందులో అమ్మవారిని శ్యామలాదేవిని ప్రతిష్ఠించి అందులో దీపం కుంది పెట్టి ఆ కుందులో నీళ్లు పోసి కావాలని కదా ఓసారి ఏదో పొరపాటున నీళ్లు పోసి ఒత్తులేశాట ఒత్తులు వేస్తే దీపం వెలిగించకుండానే దీపం బగ్గులు వెలిగింది అప్పుడు ఆయన అడిగాడు అమ్మ పొరపాటు నీళ్లు పోసాను నేను అందులో ఒత్తులు ఒత్తులేశాను కనీసం అగ్గిపెట్టేనే వెలిగించలేదు అయినా సరే నీళ్లల్లో ఉన్న ఒత్తులు ఎలా వెలిగాయి అని అడిగితే నాయన నీ ఉపాసన బలం అటువంటిది శ్యామలో ఉపాసన చేసేవాడు నీళ్లతో కూడా దీపం వెలిగించగలడు అన్నది అప్పటి నుంచి ఆయన రోజు ఏం చేస్తున్నాడు ఆలయంలో నీళ్లే పోసి దీపంలో దీపపు కుందిలో ఒత్తిడి వేసి వెలిగిస్తున్నాడు సరే ఈయన ఇంటికి వచ్చాడని చెప్పాను కదా ఇప్పుడు ఆయన పెట్టిన ఆహార పదార్థాలని పోసిన బట్టి తిన్నాడు భోజన చేసి చెయ్యి కడుక్కొని ఆ క్షత నెత్తి మీద వేసి దీవించాడు నాయన శుభం కలుగ్గా కానీ అప్పుడు తమాషా జరిగింది భోజనం చేశాకి ఈ ఆకుని ఎవడు పెట్టాడో వాడే తీయలుగా ఈ కటిక దరిద్రుడు ఈ కష్టంలో ఉన్నవాడు ఆకు తీసి పక్కనున్న బస్తాలో వేశాడు ఓ గోని బస్తా తెచ్చి ఈ పాత వస్త్రాకు అందులో వేసి ఈ గోని బస్తాలో దూరంగా తీసుకెళ్ళి కాలలో కలుపుదామని ఒక ఆకు తీగని మళ్ళీ రెండో ఆకు సిద్ధంగా ఉంది అక్కడ ఇంగిలాకు ఇదేమిట్రా మళ్ళీ ఆకు వచ్చింది అని అది తీస్తే దేవికి దుశ్శాసనుడు చీరలు వరిస్తే మళ్ళీ చీరలు వచ్చినట్టుగా ఆకు తీసినప్పుడు ఆకు రావడం మొదలట్టుందట మొత్తం వెయ్యి ఆకులు వచ్చాయి అంటే అర్థం అర్థమేటనమాట ఈతడు భోజన చేస్తే వెయ్యి మంది భోజన చేసిన ఫలితం వచ్చిందనమాట అందుకే వెయ్యి ఆకులు వచ్చాయి ఈ వెయ్యి ఆకులు అందులో పెట్టి మహానుభవ నీ కళ్ళ ముందు వెయ్యి ఆకులు వచ్చాయి నీ ప్రభావం ఎంత గొప్పది అన్నట్ట వీడు ఆశ్చర్యపోయాడు నా ఉపాసనకు ఎంత శక్తి ఉందనమాట ఏదో నీళ్లు నీళ్లు పోసి అందులో ఒత్తులు వేస్తే వెలుగుతాయనుకున్నాను కానీ నేను ఫోన్ చేస్తే వెయ్యి మంది ఫోన్ చేసిన పుణ్యం వస్తున్నారు అనుకుని ఆనందంతో వెళ్ళిపోయాడు ఈయన విస్తరాకులు పెట్టి వెళ్ళి కాలంలో కలిపేశాడు వీడు దారిద్ర్యంతా పోయింది మర్నాటి నుంచి వీడికి జాతకం పట్టుకుంది వీడు ఐశ్వర్యవంతుడు ఈ ఉపాసకుడు మర్నాడు వెళ్ళి అమ్మవారికి ఆలయం కట్టాడని చెప్పాక శ్యామలాలయం ఆ ఆలయంలో యథాప్రకారంగా పెద్ద కుంది ఉన్నది ఆ కుంది దగ్గరికి వెళ్ళాడు నీళ్లు పోశాడు రెండు ఒత్తులు బదులుగా నాలుగు ఒత్తులు వేసాడు ఎందుకంటే ఒక్కొక్క కుందులో కనీసం రెండొత్తులు ఉండాలి ఒకే కుంది అయితే మూడొత్తులు ఉండి తీరాలి అది నియమం సాధ్యం త్రివర్తి సంయుక్తం కాబట్టి మూడొత్తులు ఉండాలి ఈయన రెండు కుందుల్లో రెండేసి రెండేసి ఒత్తులు అందులో నీళ్లు పోశాడు నిప్పు పెట్టి వెలిగించబోతే ఆ పూట దీపం వెలగలేదు ఈయన మతిపోయింది ఆ దీపాన్ని ఎంత ప్రయత్నించినా వెలిగించలేక అమ్మవారి కాళ్ళ దగ్గర తలపెట్టి నమస్కరించి కన్నీళ్లు పెట్టుకొని ఏం తల్లి నేను ఏం అపచారం చేశాను ఇవాళ దీపం ఎందుకు అలగట్లేదంటే నాయన నువ్వు రెండు అపచారాలు చేసావు ఒకటి పరమ పాపాత్ముడింటికెళ్ళి భోంచేసావు కాబట్టి వాడి పాపం నీకు వచ్చింది నీ పుణ్యం వడిగిపోయింది తర్వాత ఒక వ్యక్తికి అన్నం పెడితే వెయ్యి మంది అన్నం తిన్న పుణ్యం వాడికి ఇవ్వాలంటే నువ్వేం చేసినట్టు ఇప్పుడు వెయ్యి మందికి అన్నం పెట్టకుండా చేసావు నువ్వే కనుక అక్కడ అన్నం తినకుండా వాడికి నాయన అడుక్కునైనా సరే రోజు ఒక్కొక్క మనిషికి అన్నం పెట్టు ఓ వెయ్యి మందికి వెయ్యి రోజులు యాచన చేసి అన్నం పెట్టు అంటే అన్నం పెట్టేవాడు వెయ్యి మందికి అన్నదానం చేసిన పుణ్యం వాడికి దక్కేది నువ్వు ఒక్కడు తిని వెయ్యి మందికి అన్నం పెట్టకుండా చేసావు ఈ అన్నిటికంటే కూడా గొప్ప అపచారం ఏమిటంటే అయోగ్యుడికి అనేక పాపములు చేసి 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 ఈ జన్మ ఎత్తినటువంటి ఒక నీచుడికి నీ తపశక్తి ధారపోయేటం వల్ల నీ తపశక్తి పోయింది రాజశ్యామల అంత తేలికైన ఉపాసన కాదు ఈ ఉపాసన ఫలితం పొందరాని వాడికి పొందిస్తే అంటే ధారపోయ్య కూడని వాడికి పొస్తే నీ శక్తులన్నీ నశించిపోతాయి అందుకే ఇక దీపం వెలగదంది నిత్యనూరు కొట్టుకున్నాడు అమ్మ ఇంక ఏం చేసినా వెలగదంటే ఈ జన్మ అంతే దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ దీపం వెలగదన సరిగ్గా ఆ సమయానికి అనుకోకుండా ఈ పేదవాడు వచ్చేడుండే వాడికి అప్పటికే డబ్బులు వచ్చేసాయి బాగా ఒక్కరోజులోనే వాడిది చూసి మతిపోగొట్టుకున్నాడు వాడు కొంచెం జాలిపడి నా వల్ల కదా ఈయన దెబ్బతిన్నాడు అనుకుని ఆయన కాళ్ళకి నమస్కరించి మర్నాడే ఇప్పుడు ధనం ఉన్నది కనుక లక్ష మందికి అన్నదానం చేశాడు ఆ అన్నదానం చేయటం వల్ల వాడి పూర్వజన్మ పోయింది ఈతడికి పాపం పోయింది ఇతడికి మళ్ళీ దీపాలు వెలిగాయి దాంతో ఇతడి దీపం వెలిగించాడు ఇక జాగ్రత్తగా ఉన్నాడు క్ప్తంగా చెబుతున్న పెద్ద పురాణ కథ ఇది కాళికా పురాణం అనే ఒక ఉపపురాణంలోని కథ ఈ లుప్తం అయిపోయే క్రమంగా తెలియక అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది ఉపాసనలు చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అద్భుతమైన ఆ శక్తులు లోక శ్రేయస్సుకి లోక నాశనానికి ఉపయోగపడతాయి కాబట్టి అయోగ్యులు చేస్తే బెడిసి కొడుతుంది యోగ్యులు చేస్తే ఉపయోగపడుతుంది జాగ్రత్త వహించకపోతే ఉన్న శక్తులు పోతాయి కాబట్టి ఆచితూచి ఎవరే రకంగా అలా తీసుకుని జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మళ్ళీ ఏమవుతుంది అంత సాధన దెబ్బతింటుంది